हाई फ्रेंड्स ना ब्रिजलू नये ानल की स्वागत नैन सरस्वती फ्रेंड्स योजुर एप्नो अड़ी मई होम टूर अन्ट यह मन वीडियो अदेन मैं चूंक इलादी बैठ नीचे मन रोड नीचे फोटो दी अलाट इपू इंट वाकि मुग्गल वेसीदंत चूपस्त पैकेतना इपड़ा चूपस्ता चूँ असल नैन इपड़े चयन होम टूर को टाइम तस्कान अंटना మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు బాగా నన్ను ఇదే మాటండి హోమ్ టూర్ అక్క హోమ్ టూర్ చేయరా అనేసి అడుగుతూనే ఉన్నారండి ఎవ్రీ నా వీడియోకి ఆ కామెంట్ వస్తుందన్నమాట అందుకనేసి నేను ఇక తప్పదనేసి వీళ్ళు నన్ను వదిలేలా లేరనేసి సరే ఉన్న విధంగానే నేను హోమ్ టూర్ చేద్దామనేసి ఈ విధంగా చేస్తున్నానండి మరి మా ఇల్లు చూసైతే నవ్వుకోరు కదా చూడండి మరి చాలా సింపుల్ అండి మా ఇల్లు మధ్యతరగతి కుటుంబీకులం మేము సామాన్య మధ్యతరగతి వాళ్ళం అన్నమాట అందుకే మా ఇల్లు ఇలా ఉంటది చూడండి మీరు ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను నాకు బ్యూటీ పార్లర్ ఉందని మీ అందరికీ కూడా తెలుసు కదండి అదేనండి ఫస్ట్ మీకు ఫ్లెక్సీ కనిపిస్తుంది అన్నమాట నేను ఇక్కడ నిలబడి చాలా వీడియోస్ మీకు తీశాను చూపించాను మన వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ నుంచి తీసిన వీడియోస్ అన్నమాట అవన్నీ కూడాను ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా అక్కడ నిలబడి తీస్తానన్నమాట సేమ్ మా ఇల్లు లాగానే పైన కూడా మరో పోర్షన్ ఉందండి ఆ మెట్లు అలా పైకి ఉంటాయన్నమాట ఈ కింద చక్కగా నేను అలాగా ఎప్పుడు కూడాను మెట్లు కడిగేసి ముగ్గులు వేసుకుంటూ ఉంటానండి రోజు వేయనులేండి ముగ్గు పోగా అలా వేసుకుంటూ ఉంటాను బాగుంటుందనేసి ఇలా చూడండి ఇదిగో ఇలా ఉంటుందన్నమాట క్యారిడార్ అంతా ఇలా ఉంటుంది నా టైలరింగ్ మెషిన్ అయితే ఇదిగో ఇక్కడ వరండాలో పెట్టుకుంటానండి ఇక్కడ ఉంటుందన్నమాట మా విఘ్నేష్ బొమ్మలు ఇక్కడ మనకి వెల్కమ్ చెప్తున్నాయి చూసారా అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి మా తులసి కోట అమ్మవారు కనిపిస్తూ ఉంటుందన్నమాట తులసి అమ్మవారు ఇక్కడ ఉన్నారండి మనకి ఈరోజు యాక్చువల్లీ వినాయక చవితి రోజు నేను ఈ బ్లాగ్ అనేది తీసుకున్నానన్నమాట అంటే చెప్పాలంటే అన్నీ ఒకే రోజు తీయలేదండి నేను ఈ హోమ్ టూర్ అంతా కూడాను ఒకే రోజు అసలు అంత సాధ్యమైన విషయమే కాదు కాబట్టి నేను కొన్ని క్లిప్పింగ్స్గా తీసి అన్నీ కూడాను ఎడిట్ చేసుకున్నానండి అలా క్యారిడార్లో నుంచి ఇలాగ గ్లాస్ విండోస్ అనేవి ఉంటాయన్నమాట ముందు ఇక్కడ నుంచి కూడా చాలా వీడియోస్ చేశానండి నా స్కూటీ కనిపిస్తుంది చూసారా మా వారి బైక్ కింద ఉంది ఆ వాకిలి అంతా కూడాను అలా కనిపిస్తుంది ఎదురుగా గానుగు చెట్టు ఉంటుంది అన్నమాట చక్కగా ఎండ అనేది ఎక్కువగా బయట లోపలికి రాకుండా మనకి చల్లగా అనిపిస్తూ ఉంటుంది బాగుంటుందండి క్లైమేట్ ఇక్కడ ఇక్కడ చూడండి మా మనీ ప్లాంట్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట మరి పైన ఉంటున్నాం కదండి అన్నీ ఏదైనా మొక్కలు పెట్టుకోవాలంటే ప్రతిదీ కుండీలో పెట్టుకోవాలి అలాగ నేను పెట్టుకున్నాను అన్నమాట మనీ ప్లాంట్ చక్కగా ఇలాగ పాకింది బాగుంది ఇలా ఉంటుందండి మొత్తం క్యారిడార్ అంతా కూడాను నా మిషను అన్నీ కూడాను మీకు చూపించాను కదా దాని పక్కనే ఇలాగా మనకి స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది అక్కడ చెప్పులన్నీ కూడా దానిలో పెట్టేసుకుంటాము ఇంక అట్లా ముందుకు వెళ్తున్నట్టయితే మనకి మనం లోపలికి వెళ్ళటం అన్నమాట ఇంట్లోకి అలాగే మా ఇంటికి పక్కనే సందు ఉంది ఇక్కడ ఈ సందులో ఏంటంటే మనం బట్టలు అన్నీ కూడాను ఆరవేసుకోవడానికి ఇక్కడ తీగలు అవి కట్టుకొని అన్ని అట్లా మనకి రోడ్డు అది గ్రిల్స్ ఉన్నాయన్నమాట ఆ రోడ్డు అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ గ్రిల్స్లో నుంచి చూసినట్లయితే ఇక్కడి నుంచి కూడా నేను మీకు చాలా వీడియో క్లిప్పింగ్స్ అనేవి తీశానండి చూశారు మీరు ఇక్కడ బట్టలన్నీ కూడా ఇక్కడే ఆరేసుకుంటామండి ఆ విధంగా చూడండి కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి మా హౌస్ పైన అప్స్టేర్లో ఉంటుందండి కింద అంతా కూడాను షాప్సేనండి కింద హౌస్ అనేది ఉండదు అన్నీ కూడా షాపులు రెంట్కి ఇచ్చారండి మా హౌస్ ఓనర్స్ అనేవాళ్ళు అలాగే స్టార్టింగ్లో మీరు మెట్ల పక్కన కూడా చూశారు హౌస్ ఓనర్స్ ఆఫీస్ అన్నమాట కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక గ్రిల్స్ ఉండటం వల్ల అనమాట ఇలాగ మనకి ఇబ్బంది ఉండదండి మొత్తం అంతా కూడా పగడ్బందీగా చుట్టూ కూడా క్లోజ్ చేసేసి ఉంటుంది గ్రిల్స్ తోటి ఇంకా చూడండి ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మనం ఇంకా డోర్ మెయిన్ డోర్ దగ్గర చూసినట్లయితే అలా మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇలా ఉంటుంది తులసి అమ్మవారిని అలా చూడొచ్చు ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్ డోర్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడి నుంచే నేను చాలాసార్లు హాయ్ ఫ్రెండ్స్ అంటూ మీ అందరికీ కూడాను విష్ చేస్తూ ఇక్కడి నుంచే చాలా క్లిప్పింగ్స్ తీశానండి ఎందుకంటే కాస్త ఈ లొకేషన్ బాగుంది అనేసి అన్నమాట మనీ ప్లాంట్ అంతా కూడా కనిపిస్తూ ఉంది కదండి అది న్యాచురల్ మనీ ప్లాంటేనండి నేను పెట్టానమాట అక్కడ చిన్న డబ్బాలో పెట్టాను అది చక్కగా అలాగా పాకేసి అలా వచ్చిందనమాట బాగుంది కదా ఈ విధంగా స్విచ్ బోర్డుల పైన ఆంజనేయ స్వామి బొమ్మలు అవి పెట్టాము నేను గుమ్మాలకి ఆ రోజు పసుపు రాసి బొట్లు అన్నీ పెట్టి అలా అలంకరించాను అనమాట వినాయక చవితి కదా చూడండి మరి వినాయక చవితి ఫస్ట్ మరి ఇంట్లోకి రాగానే గణపతి దర్శనమిస్తే బాగుంటుందనేసి మీకు గణపతిని చూపించానండి వినాయక చవితి రోజు హడావిడి అంతా ఎలా ఉందో ఒకసారి చూశారు కదా ఈ విధంగా ఉందన్నమాట హాల్లో నుంచి బయటకు చూస్తే అలా ఉంటుందండి
అలాగే ఆ డోర్ మెయిన్ డోర్ పక్కనే ఆనుకొని ఇలాగా మాకు కిచెన్ రూమ్ ఉందండి వంటగది. చూడండి వంటగది అంతా ఎలా ఉందో చూపిస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి, ఏమి హడావిడి అయితే ఉండదు, నార్మల్గా ఉంటుందన్నమాట. చూడండి నేను వంటగది అంతా కూడాను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది కూడా మొత్తం చూపిస్తున్నాను. పైన సన్షేడ్ ఉంది కదా, కొంచెం అవసరం లేనటువంటి వస్తువులన్నీ కూడాను పైకి పెట్టేశామండి. కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, అవసరం లేని డబ్బాలు అలాంటివన్నీ కూడాను సంచుల్లో కట్టేసేసి పైన పెట్టాను అనమాట. మీకు ఇప్పుడు ఆయిల్ ఒక చెంబులో పెట్టేసుకొని ఉన్నది, స్పూన్ వేసుకొని అలా నేను అప్పటికప్పుడు వాడుకోవడానికి అలా పెట్టుకుంటాను. అలాగే పెనం మీద మూత వేసేసి ఎప్పుడు స్టవ్ కింద పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అలాగే డబుల్ సిలిండర్ కింద ఉంటుంది, ఒక రెండు బిందులకు వాటరు అలా ఎప్పుడు పెట్టుకొని ఉంటాను. అక్కడ రైస్ కుక్కర్ ఉంది, అలాగే మనకి మిక్సీ అవన్నీ కూడా ఆ ర్యాక్లో ఉంటాయండి. కింద అంతా కూడా రైస్, కొన్ని సరుకులు అటువంటివి, పచారీ సరుకులు ఉంటాయి కదండి, అవన్నీ కొన్ని అలా డబ్బాల్లో పెట్టుకొని ఉన్నానమాట. ఉల్లిపాయలకి ఒక డబ్బా, అలా అన్నీ కూడా బుట్టలు వేసుకొని అలా పెట్టుకున్నానమాట. కొన్ని పప్పు డబ్బాలు అలాంటివి, బౌల్స్, ఇలాగా గ్లాసులు అలా అన్నీ కూడాను అలా పెట్టేసుకున్నానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటివి కొన్ని ఉన్నాయండి వంటగదిలో, అవి మీరు మీకు నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇవన్నీ చూడండి పోపుల డబ్బాలు అనమాట. అని నేను పంచదార, టీ పౌడరు, ఉప్పు, కారం, పప్పు అవన్నీ కూడాను చాలా నార్మల్ డబ్బాల్లోనే పెట్టేసుకొని నేను ఇలాగ పెట్టుకున్నానండి. మీరు అప్పుడు చూసినట్టయితే కొన్ని నేను మన రెసిపీ ఐటమ్స్కి వాడేటటువంటి తవా, ప్యాను అలాంటివన్నీ కూడా అక్కడ పైన ఉన్నాయండి, నాన్ స్టిక్ సెట్. అవన్నీ కూడాను రెసిపీలప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నా వెనల బ్యూటీ పార్లర్ బోర్డు మీకు కనిపిస్తుంది కదండి, అవునండి, మా పార్లర్ పేరు వెనల హెర్బల్ బ్యూటీ పార్లర్ అండి. ఆ కత్తులు కటారులు అన్నీ కూడాను అక్కడ పక్కన దానిలో స్టాండ్లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడేమో గిన్నెలు అవి కడిగేసేసి ఈ స్టాండ్లో వేసుకుంటాను. ఆ క్లాత్ ఏంటంటే మనం వంట గిన్నెలు అవి తోమేసినప్పుడు క్లాత్ తోటి చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని తుడుచుకోవడానికి అనమాట. అక్కడ ఒక బ్యానర్ ఉంది చూసారా, అవన్నీ కూడాను మీకు నేను అవి ఎందుకు పెట్టాను, ఏంటి వాటి ఉపయోగం, అవన్నీ కూడాను మీకు నేను సపరేట్గా అయితే వంటింటి స్పెషల్గా నేను వీడియో అయితే మీకు ఒకటి ఇస్తానండి, టిప్స్తో ఉన్నటువంటి వీడియోని ఇస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను సాధ్యమైనంత వరకు మ్యాక్సిమమ్ మీకు పైపైన కవర్ చేస్తున్నాను. ఇక్కడ కూలర్ పెట్టాను ఏంటని అనుకుంటున్నారా, వంటింట్లో కూలర్ ఉంది ఏంటని అనుకోకండి. ఇక్కడ ఎందుకంటే ఇది యాక్చువల్లీ హాల్లో పెట్టుకునేటటువంటి కూలర్ అండి. మేము హాల్లో వర్క్ మేము పడుకొని లేచిన తర్వాత హాల్లో ఉన్నటువంటి కూలర్ని ఇలా వంటింట్లోకి జరిపేస్తానమాట. అప్పుడు మనకి ప్లేస్ కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది కదా, హాల్ అనేది ఫ్రీగా ఉంటుందనేసి అలాగా ఇది సైడ్కి జరిపేసుకుంటూ ఉంటాం అనమాట. మనం వంటింట్లో జస్ట్ వంట చేసేసుకొని బయటకు వచ్చేస్తాం కదండి, అందుకోసం. చూడండి అక్కడ కిచెన్ రూమ్లోనే స్టవ్ పక్కనే మాకు అట్లాగా గిన్నెలు అవి తోముకోవడానికి సింక్ ఉందన్నమాట. చూడండి అంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. నాకు అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే పెట్టుకున్నానండి, అనవసరంగా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వస్తువులన్నీ కూడాను కట్టేసేసి పైన పెట్టేశానండి. ఏమైనా ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు అవి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ కూలర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు హాల్లోకి మార్చుకుంటాం, వద్దనుకున్నప్పుడు లోపల ఇలా వంటింట్లో సైడ్కి జరిపేస్తానమాట. ఈ విధంగా వంటిల్లు అయితే ఈ విధంగా ఉంటుందండి. వంటింట్లో వంటింటికి డోర్ అయితే ఉండదండి, ఇలాగ కర్టెన్ అనేది అరేంజ్ చేసుకున్నాను నేను. ఇంకా వంటింట్లో నుంచి మనం హాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ సైడ్కి వెళ్ళినట్లయితే బయటకు వెళ్ళిపోతాము. ఇంకా అదంతా కూడాను మీరు చూడొచ్చు అనమాట వీడియోలో. ఫ్రెండ్స్ మరి వంటింట్లో నుంచి మనము హాల్లోకి వస్తే ఇలా ఉంటుందన్న, హాల్లో నుంచి వంటిల్లు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బయట మెయిన్ డోర్లో నుంచి హాల్లోకి వస్తే ఎదురుగా ఏముంటుందంటే ఇదిగో ఇలాగా దివానా కాట్ అనేది రెడీగా ఎదురుగా ఉంటుందండి. ఎవరైనా వస్తే కూర్చోవడానికి ఎదురుగా వేసుకున్నామన్నమాట. చూడండి అక్కడ విండో, పెద్ద విండో అనేది ఉంటుంది. మనకి బయటకు చూస్తే అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి దాని ఎదురుగా మనకి షెల్ఫ్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూసారా మా పెళ్ళప్పుడు ఫోటో అండి ఇది, అది కొంచెం స్వీట్ మెమరీ కదండి, అందుకని గుర్తుగా ఆ సెట్ని మేము ఫోటో తీయించుకొని అలా ఫ్రేమ్ కట్టించుకున్నాము. పక్కనే మా పిల్లలండి, పెద్దబాబు, చిన్నబాబు, ఇది ఒక ఫ్యామిలీ ఫొటోస్ అది కూడా ఒక ఫ్రేమ్లో పెట్టుకున్నామన్నమాట. ఇక్కడ ఒక క్యాలెండర్ కనిపిస్తూ ఉంది చూసారా. వంటింటి పైన అండి ఇలాగా అమ్మవారి ఫేస్ వరకు ఉన్నటువంటి బొమ్మ అలాగా ఒక మాలతో అలంకరించి ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనం ఆ కర్టెన్ వేసేసుకుంటూ ఉంటాను, అవసరాన్ని బట్టి కర్టెన్ వేసుకుంటాం, తీసుకోవడం చేస్తూ ఉంటాను. దాని పక్కనే అందుబాటులో లైట్ అనేది పెట్టుకుంటానండి, ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు మనకి లైట్ అందుబాటులో ఉండాలనేసి అలా పెట్టుకున్నాను.
చూడండి, మరి మా పూజ గది, పూజ గది అంటే సపరేట్ ఏం లేదండి, ఒక షెల్ఫ్లోనే కింద 2 ర్యాక్స్ పూజ కోసం దేవుళ్ళ కోసం కేటాయించుకున్నటువంటిది అనమాట. మా షెల్ఫ్లు ఆల్రెడీ మీకు ఒక వీడియో అనేది చేశానండి, షెల్ఫ్లో ఏమేమి ఉన్నాయన్నీ కూడాను వీడియో అయితే చేశాను, అది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మరొకసారి ఇస్తాను మీకు. అవన్నీ ఎలా ఎలా నేను తయారు చేసినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయన్నీ కూడాను దానిలో చెప్పాను, మీరు అవన్నీ ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. చూడండి, మరి నేను మధ్య మధ్యలో వేరే వేరే క్లిప్పింగ్స్ కూడా తీసి అన్నీ ఎడిట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఇదిగోండి చూస్తున్నారా, ఈ షెల్ఫ్ కిందనే మేము ఇలాగా దేవుడికి ఇలాగా ఏర్పాటు చేసాము. వంటింట్లో దేవుడికి ఆల్రెడీ ప్లేస్ ఉంది, బట్ అది బాగా చిన్నగా ఉందనేసి అక్కడ మనం కూర్చొని ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి కుదరదు, పక్కన సింక్ ఉందనేసి నేను ఇలాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నానండి. మా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా ఉంటుంది, పైన ఇలాగా ఫ్లవర్ వాజ్, మనీ ప్లాంట్ అటు ఇటు పెట్టుకున్నానండి. మా బ్యూటీ పార్లర్కి సంబంధించిన సామాగ్రి అంతా కూడాను ఆ ర్యాక్స్లో ఉంటాయి, అలాగే చైర్ ఎలా ఉంటుందండి అవి కూడా మీకు సపరేట్గా మరొక వీడియో ఇస్తానండి. బ్యూటీ పార్లర్ అంటే సపరేట్గా ఒక పెద్ద అలా ఏమి ఉండదండి, ఇంట్లోనే నేను హాల్లోనే కర్టన్ వేసేసి చేస్తూ ఉంటానన్నమాట, నాకు సెలెక్టెడ్గా వస్తూ ఉంటారు క్లయింట్స్ అనేవాళ్ళు, అక్కడ అలా చేసుకుంటానమాట. చూస్తున్నారు కదా షెల్ఫ్ అది ఎలా ఉంటుంది, ఇది ఒక కర్టన్ అలా వేసేసుకొని నేను చేసుకుంటూ ఉంటానండి వర్క్. ఆ విధంగా ఉంటుందండి రూము అంతా కూడాను, హాల్ అన్నమాట ఇదంతా కూడాను. మా హౌస్ ఫస్ట్ కారిడారు అలాగే వంటగది, స్టార్టింగ్లో హాలు, ఆ తర్వాత బెడ్రూము, 2 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయండి. అవన్నీ కూడాను మీకు ఇప్పుడు చూద్దరు కానీ, ఆ ఫ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఫ్రిడ్జ్ కూడాను కాస్త పెద్ద ఫ్రిడ్జేనండి. మా పిల్లల బొమ్మలన్నీ కూడా దీంట్లో వేసేస్తాను అనమాట, చెత్త చెదారం అన్నీ దానిలో ఉంటాయండి. పిల్లలున్న ఇల్లు కదండి, అంత నీట్గా చాలా వరకు నీట్గా మెయింటైన్ చేయాలనుకుంటాను, బట్ ఒక్కొక్కసారి కుదరదండి నాకు, వాళ్ళు చిందరవందర చేసేస్తూ ఉంటారు. హాల్లో నుంచి మనం బెడ్రూమ్కి వెళుతూ ఉంటే సైడ్ని ఇలాగా అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఆల్రెడీ ఈ మధ్యనే కొద్దిగా ఆ డోర్స్ అవి వర్క్ జరిగిందండి, అందుకని కొంచెం సిమెంట్ అది కనిపిస్తూ ఉంది, అక్కడ ఇంకా పెయింట్స్ వేయలేదు, కొంచెం రిపేర్ ఏదో ఉంటేనే అవన్నీ చేశారనమాట. అలా చిన్న బాత్రూమ్ అండి అది, హాల్కి అటాచ్ అయినటువంటి బాత్రూమ్. ఇప్పుడు ఆ బాత్రూమ్ పక్కనే బెడ్రూము లోకి వెళ్ళడానికి మనకి డోర్ కనిపిస్తూ ఉంది చూసారా, అలాగా మనం అక్కడి నుంచి నేను వెనక తిరిగి ఇలాగ వీడియో తీశానమాట, అంటే దివానా కాట్ వైపు అటు మెయిన్ డోర్కి వీడియో తీస్తే అలా ఉంటుంది, అటు నుంచి మళ్ళీ ఇటు తీస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, బెడ్రూమ్ ఓపెన్ చేసినట్లయితే ఇలాగ ఎదురుగా ఒక ప్లాంట్ లాగా వాల్ స్టిక్కర్స్ కనిపిస్తాయి, అక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడాను స్టిక్ చేసేసి స్వీట్ మెమరీస్ అన్నీ కూడాను అలా పెట్టుకున్నాం అనమాట పిల్లలవి, అలా అన్నీ కూడాను. మా రోహిత్ పాప గెటప్లో ఎలా ఉంటాడో అవన్నీ వేసాము, కృష్ణుడి గెటప్లో చిన్న బాబు అప్పుడు అడుగులు వేస్తూ అరిసెల మీద ఎలా నడుస్తున్నాడు అవన్నీ కూడాను పెట్టుకున్నామన్నమాట, బాగున్నాయనేసి అవన్నీ అలా పెట్టుకున్నామండి. ఇలా కనిపిస్తున్నాయి కదండి, పక్కనే మనకి కింద బెడ్ అనేది ఉంది, అది కూడా మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇలాగ డబుల్ కాట్ బెడ్ అన్నమాట, ఈ విధంగా ఉంటుందండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట, సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి మాది. ఆ బెడ్కి వెనక సైడ్ మీకు ఒక బీరువా కనిపిస్తుంది చూసారా, ఈ పక్కనేమో ఇలాగ సిస్టమ్ ఉందండి కంప్యూటర్, ఆ టేబుల్ అంతా కూడా అలా కనిపిస్తూ ఉంటుంది, ఏమైనా వర్క్ ఉంటే అలా చేసుకోవడానికి అనమాట, మా వారు కానీ నేను కానీ చేసుకుంటూ ఉంటాము, ఛానల్ వర్క్ ఏమైనా ఉంటే చేస్తామన్నమాట. అట్లాగే వాషింగ్ మిషన్ ఆ బాత్రూమ్కి పక్కన బయటే ఉందన్నమాట, విండో ఉంటుందండి ఒకటి ఎదురుగా, ఆ బెడ్కి ఎదురుగా విండో ఉంటుంది అన్నమాట, ఈ విధంగా ఉంటుందండి. వాషింగ్ మిషన్ అక్కడ ఎందుకు పెట్టామంటే మాకు ట్యాప్ కనెక్షన్ బాత్రూంలోకి డైరెక్ట్గా ఇవ్వటానికి ఛాన్స్ ఉంది తప్ప మాకు వరండాలో కానీ ఎక్కడ అవకాశం లేదండి, అందువలన మేము వరండాలో లేదు కాబట్టి బెడ్రూమ్లో ఇలాగ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పైన సన్షేడ్ ఉంది సార్, దానిపైన అంతా కూడా మాకు ఏదైనా అనవసరమైనటువంటి వస్తువులు అలాంటివన్నీ కూడా పైన పెట్టేసి అలాగే కప్పేసామండి, అప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది కదా చూడటానికి అందుకోసం అనమాట. ఈ వాషింగ్ మిషన్కి పక్కనే ఇలాగ ర్యాక్స్ ఉన్నాయండి, వాషింగ్ మిషన్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను, ఇది ఆటోమేటిక్ టాప్ డోర్ అండి. అలాగే మనకి పక్కన మనకి ఇక్కడ షెల్ఫ్లు కనిపిస్తూ ఉన్నాయి చూసారా, ఈ షెల్ఫ్ల్లో రోజువారీ బట్టలు అన్నీ కూడా పెట్టుకుంటాం, పైన ఏమో మా వారివి నావి శారీసు, ఆ తర్వాత మా రోహిత్ బట్టలు యూనిఫామ్లు, ఇలాగే పక్కనేమో దిండ్లు దుప్పట్లు అలాంటివన్నీ కూడాను పెట్టుకుంటూ ఉంటాము, ఆ కిందేమో నా డ్రెస్సెస్ అనమాట అలాంటివన్నీ కూడాను పెట్టుకుంటాము అనమాట. ఈ విధంగా ఈ షెల్ఫ్లు రోజువారీ బట్టలకి యూజ్ చేసుకుంటాము, కొత్త బట్టలన్నీ కూడాను బీరువాలో అయితే పెట్టుకుంటామండి. ఈ విధంగా బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. ఈ వాషింగ్ మిషన్కి
ఎప్పటికప్పుడు కనెక్షన్ ఇచ్చుకోవటం, వాటర్ పైపు అనవసరమైనప్పుడు తీసేయడం చేస్తూ ఉంటానండి. మరి మనకి ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి మనకి వసతి ఉన్నంత వరకు యూజ్ చేసుకోవాలి కదండి. ఓన్ హౌస్ అయితే మనం ఇష్టం వచ్చినట్టుగా ఎలా అయినా సరే మెయింటైన్ చేయొచ్చు. దీనికి ఇంతవరకే అవకాశం ఉందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. రెండు కూడాను మనకి ఇలాగే రెస్ట్రూమ్ టాయిలెట్స్ అండి. కొంచెం ఉన్నంత వరకు కన్వీనియంట్గా ఉంటుంది. ఈ మధ్య కొద్దిగా ఆ పైపులు అవి కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉంటే అవన్నీ సిమెంట్ వర్క్ జరిగిందండి, అందుకే అలా ఉందన్నమాట బాత్రూము. కొన్ని రిపేర్లు ఉంటే చేశారండి ఈ మధ్యన. చూడండి, ఆ బెడ్రూమ్ విండోలో నుంచి బయటకు చూసినట్లయితే బయట గ్రిల్స్లో నుంచి బయట రోడ్డు మీద అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. బెడ్రూమ్లో నుంచి బయటకు చూస్తే ఆ విధంగా ఉందండి. ఇదండి మొత్తానికి ఓవరాల్గా బెడ్రూమ్ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు హాల్లో చక్కగా ఆడుకుంటూ కనిపిస్తున్నారు చూసారా, అలా ఉంటుందండి. బాగా పిల్లలు ఎక్కడెక్కడ చింద్రవందర చేసేస్తూ ఉంటారు. నేను ఎక్కడికక్కడ సాధ్యమైనంత వరకు నీట్గా మీకు వీడియో ఇవ్వాలనేసి ట్రై చేస్తూ ఉన్నానండి. నాకు ఉన్న మేరకు ఉన్నంతలో ఈ హోమ్ టూర్ అయితే కొంచెం మీకు బాగా ఇద్దామని అనుకున్నాను. ఇంకా నన్ను చాలా చాలా తొందర పెట్టేశారు కాబట్టి ఉన్నంతలో నేను ఈ విధంగా సర్దుకొని మీకు హౌస్ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నానండి. ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్పాను కదండి. దీని రెంట్ అయితే 4,100 రూపీస్ అండి. ఇలా ఉంటుందన్నమాట. మరి మా ఫ్యామిలీ చూడండి, మా వారు పేరు రవికాంత్, మా పెద్దబాబు రోహిత్, మా చిన్నబాబు విఘ్నేష్ అండి. మరి ఇదేనండి మన హోమ్ టూర్ వీడియో అనేది. మరి మీకు ఎలా అనిపించింది ఏమిటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్ని మరి కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.